యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిరవాదిక సమ్మె చేపట్టారు. కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గత 14 రోజుల నుండి నిరవాదిక సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను కంపెనీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఈ రోజు కార్మిక యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట గోశాల నుండి యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం వరకు కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం నూతన వేతన ఒప్పంద విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని యాదగిరిగుట్ట తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులు సిఐటియు నాయకులు ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం మొండి వైఖరిని వీడి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు తమ సమస్యను త్వరగా పరిష్కరించుకుంటే తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. యాభై అరవై మంది ఉన్న కార్మికులు పర్మనెంట్ వాళ్ళను వీఆర్ఎస్ ఇచ్చి 430 మందిని చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు 350 మంది అయినరు. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకురో ఆ కాంట్రాక్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. దాంతోపాటుగా యాజమాన్యం కూడా వీళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. పర్మనెంట్ వాళ్ళు చేసే పనే కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నారు. పర్మనెంట్ వాళ్ళకు 25 నుంచి 30 వేల రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళకి 5 వేల నుంచి 7 వేల రూపాయలు ఇస్తున్నారు. కడుపుకు దాల్తలేదని ఉద్దేశంతోనే మేము పోయిన నెల అంటే జనవరి 30 డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా 6 నెలలు వాళ్ళు స్పందించకుంటే పోయిన నెల 18 సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. 45 రోజుల దాకా దీన్ని కాలయాపన చేసినాం. 45 రోజుల తర్వాత కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అందుకే 13వ తారీఖు నుండి సమ్మెలకు పోవడం జరిగింది. ఇప్పుడు 14 రోజులు దాటుతుంది. రేపు చర్చలు సఫలం కావాలని మేము కూడా కోరుతున్నాం. ఒకవేళ సఫలం కాకుంటే మేనేజ్మెంట్ దిగొచ్చే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తాం. గుట్ట మండలంలో పెద్దకందుకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 14 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం కానీ అటు కాంట్రాక్టర్స్ కానీ స్పందించకపోవడంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించకపోవడంతో ఈరోజు గుట్ట ఎంఆర్ ఆఫీస్ దగ్గర ర్యాలీ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం కాంట్రాక్టర్లు జోక్యం చేసుకొని సానుకూలంగా సమస్యను పరిష్కరించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు డీసీల్ ఆఫీస్లో బోడిగిరిలో చర్చలు ఉన్నాయి. ఆ చర్చల సందర్భంగానైనా సమస్యని పెరుగుతున్న ధరకు అనుగుణంగా వేతనాలు పెంచాలని న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ కార్మికులు కోరుతా ఉన్నారు. కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటిది తర్వాత జీవో ప్రకారంగా మేము వేతనాలు ఇస్తున్నాం, జీవో పెరిగితే నేను ఇస్తామనే పద్ధతుల్లో యజమాని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇదే సందర్భంగా యాజమాన్యాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా పర్మనెంట్ కార్మికులు ఏ పని చేస్తారో కాంట్రాక్ట్ కార్మికులు అదే కనుక పనిచేస్తే ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఇలా సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును శిరసా వహించి యాజమాన్యం అమలు చేయాలి. యాజమాన్యం అమలు చేయకపోతే యాజమాన్యం చేత అమలు చేయించాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ది. లేబర్ డిపార్ట్మెంట్ మొద్దు నిద్రపోతే ఇలా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఇలా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరు గ్రామంలోనే భారతదేశంలోనే గుర్తింపు పొందిన శాఖ కూడా ఎగుమతులు చేసే స్థాయిలో ఏకైక కంపెనీగా భారతదేశంలో నిలిచింది. కానీ అంత గొప్ప పేరున్నటువంటి కంపెనీకి కార్మికుల పొట్టలు కొట్టే పేరు కూడా పెద్దగా వస్తున్నది. ఇది మనం చాలా బాధపడవలసిన విషయం. కానీ ఇక్కడ కంపెనీలో జరుగుతున్నటువంటి కార్మికులకు హక్కులను కాలరాస్తున్న సందర్భంగా ఎంతోమంది అక్కడ మన ఏంది యూనియన్లు పెట్టి కొత్త యూనియన్లను ఆవిర్భవింపజేసి ఉదాహరణకు మొన్ననే మన హరీష్ రావు గారు టీఆర్ఎస్ కేవీ అనే ఒక యూనియన్ పెట్టి యూనియన్ దిమ్మే ప్రారంభం జెండా ప్రారంభం చేసేందుకు ఒక రాష్ట్ర మంత్రి అక్కడికి వచ్చిండు. ఇలా 350 మంది వీధిన పడి అయ్యా మాకు ఆకలి మాకు సరిపోతలేదు 5000 జీతం 6000 జీతం అని మొరబెట్టుకుంటుంటే కూడా అలాంటి మంత్రులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరు అడుగు అడుగున ఎంబడుండి ఆమెకు ఊరూర తిరిగి ఆమెకు ఓట్లేసి గెలిపిస్తే మరి ఏమైంది బిడ్డ అని అక్కడ శిబిరం కాడికి వచ్చి ఏం జరిగిందని కూడా ఆమె మాట్లాడకుండా పోవడం ఈ కార్మికుల తరఫున చాలా బాధాకరంగా ఉన్నది. ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా అక్కడ ఒక ఫోన్ చేస్తే 2 నిమిషాలలో సమస్య పరిష్కారం అయ్యేటువంటి సమస్యను వీళ్ళే జటిలం చేస్తూ కార్మికుల యొక్క పొట్టలు ఏ విధంగా మారుతుంది చూద్దామనుకుంటున్నా మాకైతే అర్థం కావటం లేదు. రేపు జరగబోయే కార్యక్రమాలన్నిటికీ
కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే ఆ పూర్తి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిదే మరి ఇక్కడ వచ్చినటువంటి హరీష్ రావు గారిదే అని కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 040-271-4689 అండ్ 040-271-4869.